కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. पदी शातम रिजर्वेशन लपाई केंद्रम इच्चिन आदेशाल पाई सुप्रीम कोर्ट लो केस विचारण मुगिसिनट्लुगा पिटिशनर तरपु न्यायवादी राधाकृष्ण कोर्ट को तेलिपारु. केस सुप्रीम कोर्ट लो विचारण लो उंदनी रिजर्वेशन लो इव्वलेमन्न प्रभुत्वं इप्पुडु केस विचारण मुगिसिना इव्वडं लेदनि कोर्ट दृष्टि की तीसुकोच्चारु. दीनिपै प्रभुत्व तरपु न्यायवादी स्पंदिस्तू पूर्ति विवरालतो कौंटर दाखलु चेस्तामनि तेलिपारु. पिटिशन पै तदुपरि विचारणनु वच्चे नेल 26 हाईकोर्ट वायदा वेसिंदि. ఎస్సికి దేంసానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర ఫోన్ లైన్ అందిస్తారు. నాగేశ్వర థాంక్యూ ప్రియాంక. అయితే కాపులను 5% రిజర్వేషన్లు కల్పించాలని అయితే పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది. అయితే ఆదేశ ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి తదుపరి విచారణలు అయితే విచారిస్తామని కూడా న్యాయస్థానం తెలిపింది. అయితే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో అయితే కాపులకు 5% రిజర్వేషన్లను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కాపు సంక్షేమ సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య అయితే హైకోర్టులో యాజ్యం దాఖలు చేశారు. అయితే 10% రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్లు అలాగే పిటిషనర్ తరపు న్యాయవాది అయితే రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు. అయితే కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని అలాగే రిజర్వేషన్లు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు ఆ కేసు విచారణ ముగిసినా ఇవ్వడం లేదని అయితే కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ అయితే దాఖలు చేస్తామని అయితే కోర్టుకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే పిటిషన్ పై తదుపరి విచారణకు అయితే వచ్చే నెల 26 అయితే హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే హరిరామ జోగయ్య అయితే కాపుల కోసమే నేను ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కాపులకు రావాల్సిన వాటా రావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితిగా అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది ప్రియాంక. రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ.